చేసే ప్రార్థనలో అర్చనలో కోరే కోరికలో అడిగే తీరులో ఆర్తి ఉండాలి. దైవంపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. నీవు తప్ప దిక్కెవరూ లేరు అని నిండు మనసుతో ప్రార్థిస్తే భగవంతుడు తప్పక కరుణిస్తాడు. అయితే అంతకు ముందు ప్రతి వారు తమకొచ్చిన కష్టం నుండి సమస్య నుండి బయటపడటానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే లేకుండా దైవంపై భారం వేసి నిశ్చింతగా ఉండటం ఆపై నిందించటం అనుచితం. గజరాజు కొలనులో జలకాలాడుతున్నప్పుడు మొసలి అతని కాళ్ళు పట్టుకుంది. ఏనుగు మొసలి పట్టు నుంచి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నీటిలో ఉన్న మొసలికి బలం పెరుగుతోంది. ఏనుగును నీటిలోకి లాగేస్తోంది. ఏనుగు పైకి రావటానికి ప్రయాసపడుతోంది. ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయింది. శక్తి తగ్గిపోయింది. ధైర్యం సన్నగిల్లింది. మూర్ఛ వస్తోంది. తన ప్రయత్నం చాలదనుకుంది. ఆర్తితో తనకు దిక్కెవరూ లేరని కరుణించి శరణు కోరుతున్న తనను కాపాడరమ్మని హరిని ప్రార్థించింది. కష్టాలలో ఉన్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు. సమీపంలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. కాపాడు కాపాడుమన్న గజేంద్రుని మొరవిన్నాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు. గజరాజు ప్రాణాలు కాపాడటమే లక్ష్యం. హరి లక్ష్మీదేవికి చెప్పలేదు. శంకు చక్రాలను చేతిలోకి తీసుకోలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. లక్ష్మీదేవికి హరి ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు. అడుగుదామనుకుంటుంది, చెప్పడేమో అని సందేహం. వెనుకే వెళ్ళింది. ఆకాశ వీధిలో వచ్చే హరిణి, అతని వెనుకే వచ్చిన లక్ష్మి, శంకు చక్రాలు, పక్షేంద్రుడు, పరివారాన్ని దేవతలు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. కాని శ్రీహరి కళ్ళ ముందు మొసలి చేత చిక్కి తననే పిలుస్తూ విలపిస్తున్న గజం తప్ప వేరేవీ కనిపించలేదు. భక్తులు ఎంత తీవ్రంగా ప్రార్థిస్తే అంత యథాప్రకారం దైవం కరుణిస్తాడు. ఎప్పుడెప్పుడు హరివచ్చి తనను బంధ విముక్తుని చేస్తాడా అని ఏనుగు ఎదురుచూస్తోంది. దైవ సాక్షాత్కారం పొందే పరమానుభూతికి ముందు ఎవరైనా దుర్భరమైన మనోవ్యధ అనుభవించవలసి ఉంటుంది. గజేంద్రుడు అటువంటి వేదననే అనుభవిస్తాడు. నిరీక్షణలో క్షణాలు యుగాలవుతాయి. చివరకు శ్రీహరి గజేంద్రుని వంక కరుణగా చూసి సుదర్శన చక్రంతో మొసలి శిరస్సును ఖండించాడు. అప్పుడు గజేంద్రుడు మొసలి పేడ నుంచి విడివడి మనోహరంగా గీంకారం చేశాడు. మహాభాగవతంలో శరణాగతి భక్తికి గజేంద్ర మోక్ష ఘట్టం చక్కని నిదర్శనం. భగవంతుణ్ణి ప్రార్థించేది ఏ మతంలోనైనా కావచ్చు, మహాభాగవతంలో శరణాగతి భక్తికి ఈ గజేంద్ర మోక్ష ఘట్టం ఓ చక్కని నిదర్శనం.